ఆద్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త తన వంటి గొప్ప దేవుడు ఎవరు నారిలలో తన సాటైన దీటైన తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త చూపుతో దయ్యాలు విలవిలలాడెను తన చేతిలో రోగాలు లయమైపోయెను తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను తన మాటతో ప్రకృతినే శాసించినవాడు తన మాటతో ప్రకృతినే శాసించినవాడు నీటిపై టీవీగా నడిచిన వాడతడు నీటిపై టీవీగా నడిచిన వాడతడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు మన కోసం సజీవుడై లేచిన వాడతడు మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు మన కోసం సజీవుడై లేచిన వాడతడు తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు తన సర్వాన్నే దారవోసిన త్యాగశీలి క్రీస్తు తన సర్వాన్నే దారవోసిన త్యాగశీలి క్రీస్తు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. ఈ కార్యక్రమంలో వీక్షిస్తున్నటువంటి సోదర సోదరి మనులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీకు వందనములు చెల్లించుచున్నాను. అమ్మ, మన జీవితాల్లో మనం ఎందుకు కొన్నిసార్లు అవమానాలు పొందుతుంటాం, కష్టాలు కొని తెచ్చుకుంటాం అనేది ఒకసారి ఈ వారం చూసుకుందాం. రెండవ దిన వృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము మొదటి నుంచి చూసుకుందాం. 4 వచనాలు, మొదటి 4 వచనాలు. ఆసా ఏలుబడి ఎందు 36వ సంవత్సరమున ఇస్రాయేలు రాజు అయిన బయేషా యూదా వారి మీద దండెత్తి బయలుదేరి యూదా రాజు అయిన ఆసా యుద్ధకు రాకపోకలు జరగకుండానట్లు రామాను కట్టింపగా ఆసా యెహోవా మందిరమందును రాజనగరునందును ఉన్న బొక్కసములోని వెండి బంగారములను తీసి దమస్కులో నివాసము చేయు సిరియా రాజైన బెన్హద్దదు నొద్దకు దూతల చేత పంపించి. ఇక్కడ మనం చూస్తుంటుంటే అమ్మ, ఆసా అనే రాజు యూదా వారి మీద రాజ్యము లేకపోతే పరిపాలన చేయుచున్నాడు. ఈయన యొక్క పరిపాలనలో 36వ సంవత్సరమున ఇస్రాయేలు రాజు యూదావారి మీదకి దండెత్తి వచ్చి యూదావారు రాకపోకలు సాగింపకున్నట్లు అతను ఏం చేశాడమ్మా, బురుజులు కట్టించాడు, లేకపోతే ఏంటి అంటే ద్వారములు మూసివేసేసాడు. ఏమా
అంటే ఇంకా వాళ్ళు బయటికి రావడానికి పట్టణం నుండి వెలుపల్లికి రావడానికి వీలు లేకుండా ఏం చేశాడు? చుట్టుముట్టేశాడు. ఏ విధంగా అయితే ఇస్రాయేలీలు 7 రోజుల పాటు ఎరికో పట్టణంలోని ప్రజలు బయటికి రాకుండా ఎవరు కూడా బయటికి రాకుండా లోపలికి వెళ్లకుండా ద్వారంలో ముయ్యబడ్డాయో అదేవిధంగా ఇప్పుడు కూడా ఆసారాజు యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి వారు బయటికి రాకుండా అంటే రాకపోకలు సాగింపకున్నట్లు అతడు ఏం చేశాడు? ద్వారంలను మూసివేశాడు. ఏమ్మా కాపుడు ఏం చేయాలి? అతడు తన ఆ దేవుని యొక్క మందిరానికి వెళ్ళి దేవుని యొక్క మందిరములో దేవుని యొద్ద విచారణ చేయవలసిన వాడై ఉంటుండగా, లేకపోతే యాజకుల దగ్గరనో ప్రవక్తల దగ్గరనో విచారణ చేయాలి రాజు అనేవాడు. కానీ ఇతను ఏం చేస్తున్నాడు? రాజనగర్లో ఉన్నటువంటి బొక్కసంలలో ఉన్నటువంటి వెండి బంగారంలను, అదేవిధంగా దేవుని మందిరంలో ఉన్నటువంటి వెండి బంగారంలను తీసి ఎవరి వద్దకు పంపించాడు? దూతల చేత సిరియా రాజుకు పంపించాడు. ఎవరి వద్దకండి? అంటే ఎవరిని ఆశ్రయం చేసుకుంటున్నాడు? మనుషులను ఆశ్రయం చేసుకుంటున్నాడు. ఇదేనండి, మనకు కూడా శోధన వచ్చినప్పుడు మనము మనుషుల వైపు చూస్తున్నామా దేవుని వైపు చూస్తున్నామా అనడానికి మనకు శోధనలను వస్తాయండి. ఏ విధంగా అయితే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసు వారి వద్దకు ఈ లోకవాది వచ్చి ఏమన్నాడు? నీకు ఆకలి అవుతుంది కదా, ఈ రాళ్లను రొట్టెలు ఉన్నట్లు ఆజ్ఞాపించి భుజించు అన్నాడు. కానీ అప్పుడు ఇదే అప్పుడు యేసుప్రభువారు ఏమని చెప్తున్నారండి? మనుషుడు జీవించినది రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చో ప్రతి మాట వలన అని చెప్పి ఆయన దుష్టునికి అవకాశం ఇవ్వలేదండి. కానీ ఇక్కడ ఆసరాజు ఏం చేస్తున్నాడండి? దేవుని యొక్క మందిరములోనూ దేవుని యొక్క విచారణ చేయక, అంటే యాజకుల దగ్గరనో ప్రవక్తల దగ్గరనో విచారణ చేయక ఎవరి దగ్గరికి వెళ్తున్నాడండి? సిరియా రాజు దగ్గరికి వెళ్తున్నాడు. అప్పుడు ప్రవక్త వచ్చి ఏం చెప్తున్నాడండి? సిరియా రాజుని చేతిలో నుండి తప్పించుకుని పోయాడంటే ఏంటి? ఇంతకుముందు వాడి దగ్గరకు వాడి మీదకి యుద్ధానికి వెళ్తున్న వాడి మీద విజయము పొందేటప్పుడు ఇప్పుడు ఎప్పుడైతే వాడిని ఆశ్రయించావో నీవు వాని మీద అధికారాన్ని కోల్పోతున్నావు. ఎప్పుడైతే మనం శోధనలలో జయించామో ఎవడికైతే ఎవడైతే మనకు ఆహారం అవ్వాలో వాడికి మనం ఆహారం అవుతున్నాం. అంటే ఎవరైతే మన వశంలోనికి రావాలో వారి వశంలోనికి మనం వెళ్ళిపోతున్నాం. అర్థమవుతుందండి. ఇతడు 36వ సంవత్సరం తర్వాత ఇతడు కొంతకాలమైన తర్వాత ఇతడు ఎటువంటి ప్రవర్తన ప్రవర్తించాడంటే ఇక అసలు దేవునితోటి అసలు ఎటువంటి సంబంధము పెట్టుకోకుండా అతని యొక్క కాళ్ళలో ఏదో ఇబ్బంది వచ్చినప్పుడు లేకపోతే జబ్బు చేసినప్పుడు అతడు ఎంతసేపు డబ్బులు ఇచ్చి ఆ యొక్క వైద్యుల దగ్గర సంప్రదించాడే కానీ ప్రవక్తల దగ్గరికి కానీ రాజు యాజకుల దగ్గరికి కానీ అసలు మందిరానికి కానీ తో సంబంధం పెట్టుకోలేదండి. మొదట్లో ఈ రాజు చూస్తే ఆసరాజుని చూస్తే ఆసరాజు దేవుని వెంబడించాడు మొదట్లో, కానీ చివరిలోకి వచ్చేసరికి ఏమైపోయిందండి? అతని హృదయము తప్పిపోయిందండి. కానీ అదేవిధంగా అతని కొడుకుని చూస్తే అతని కొడుకు ఎవరండి? యెహోషాపాతు. ఈ యెహోషాపాతు ఎప్పుడైతే రాజ్యంలోనికి ఇశ్రాయేళ్ల మీద ఆధిపత్యం పొందుకున్నాడో అతనికి ఇటువంటి శ్రమ వచ్చిందండి. అతనికి కూడా ఇటువంటి శ్రమ వచ్చింది. కానీ ఎవరు తెచ్చుకున్నారు అది? ఇతను కొని తెచ్చుకున్నాడండి. ఇతడు ఎప్పుడైతే దావీదు ప్రారంభ దినములలో యెహోవాను వెంబడించినట్లు ఎప్పుడైతే ఇతడు యెహోవాను ఎప్పుడైతే తన దేవుణ్ణి వెంబడించాడో నలు దిశల సమాధానము దేవుడు అతనికి అనుగ్రహించి ఏమండి అతనికి గొప్ప ఐశ్వర్యమును పేరును మంచి ఖ్యాతిని ఇచ్చాడండి. ఆ ఖ్యాతిని ఇచ్చిన తర్వాత అతడు స్థిరపడి అతడు అతనికి తన రాజ్యము స్థిరపడిన తర్వాత అతడు ఏం చేశాడండి? పోయి ఇస్రాయేల్ రాజుని యొక్క కుమార్తెను వివాహం చేసుకుని అవండి కొంతకాలమైన తర్వాత అతని దగ్గరికి వెళ్తాడండి. యూదారాజు ఎవరి దగ్గరికి వెళ్తాడండి? ఇస్రాయేల్ రాజు దగ్గరికి వెళ్తాడు. ఆ ఇస్రాయేల్ రాజు యెహోషాపాతు అంటే యూదారాజును ఇంకొక దేశం మీదకి వెళ్ళడానికి లేకపోతే ఇంకో రాజ్యం మీదకి వెళ్ళడానికి అతని యొక్క మనసును ప్రేరేపించి ఇద్దరు పోతారండి. ఇద్దరు పోయినప్పుడు ఆ యుద్ధంలో ఇస్రాయేల్ రాజు చనిపోతాడు. ఇతడు మాత్రం క్షేమంగా అతని యుద్ధకు వచ్చిస్తాడు. కానీ ప్రవక్త వచ్చి చెప్తున్నది ఏంటంటే నీవు ఇస్రాయేల్ రాజుతో సంగత్యము చేసినందున ఇది మొదలుకుని ఇక నీకు ఏమంటాడండి? యుద్ధములే అంటాడు. అంటే ఇప్పుడు ఎవరు తెచ్చుకున్నాడు యుద్ధములు యుద్ధాన్ని? ఆ ఇస్రాయేల్ రాజుతో సాంగత్యం చేసి ఇతనికి తెచ్చుకున్నాడండి. ఇతనిద్దరికి కొంతకాలమైన తర్వాత ఎప్పుడైతే ఇతర రాజ్యములు ఇతని మీదకి దండెత్తి వస్తాయో ఇతను ఏం చేస్తాడండి? పోయి దేవుని మందిరములో పడి ఏడిస్తే దేవుడు
నేనే మీ మీదకి వచ్చి వారితో నేనే యుద్ధము చేస్తాను, నీ ఏ ఒక్క యుద్ధ బాణము కూడా ఈ రాజ్యం మీద ప్రయోగింపబడదని సెలవిచ్చి ఏమంటే గొప్ప విజయాన్ని వాళ్ళకి ఇస్తాడు. ఎక్కడైతే యుద్ధము జరగాలో ఆ యుద్ధ ప్రదేశం నాకు వీరు వచ్చేసరికల్లా అక్కడ వాళ్ళు శవములై ఉంటారండి. అంటే వీళ్ళు అసలు యుద్ధము చేయకుండానే శత్రువు అనేవాడు ఏమైపోయాడండి, నశించాడు. ఆ శత్రువుల యొక్క కొల్ల సొమ్మును వీళ్ళు కొని తెచ్చుకోవడానికి 3 రోజులు పట్టిందండి. ఇప్పుడు యుద్ధం ఎందుకు వచ్చింది? ఇదని రాజు చేసిన తప్పిదం వలన యుద్ధములు వచ్చినప్పటికీ ఎప్పుడైతే అతడు తన దేవుణ్ణి ఆశ్రయించాడో ఆ యుద్ధంలో కూడా ఈ దేవుడు ఏం చేశాడండి, తప్పించాడు. కానీ అక్కడ ఆసాను చూస్తే ఆసా దేవుని మందిరముతో సంబంధం పెట్టుకోకుండా ఉండడం వలన తన చేతికి చిక్కవలసినటువంటి సిరియా రాజు తన చేతిలో నుండి పోయాడండి. అంత మాత్రమే కాకుండా ఎప్పుడైతే శోధనలో అతడు పడిపోయాడో అతడు ఏం చేశాడండి, డబ్బును కోల్పోయాడండి. వెండి బంగారములను ఎవరికి ఇచ్చాడండి, ఆ సిరియా రాజుకి ఇచ్చాడు. ఏ సిరియా రాజు సంపద అయితే నీవు దోచుకోవాలని దేవుడు ప్రణాళికలో ఉన్నాడో, కానీ ఎప్పుడైతే శోధనను జయించలేదో ఇతని డబ్బును తీసుకువెళ్ళి ఎవరికి ఇచ్చాడండి, సిరియా రాజుకి ఇచ్చాడు. సోదర సోదరి, ఈ విషయ మన జీవితంలో అనేక సార్లు అనేక నిందలు కానీ అవమానాలు కానీ లేకపోతే అనేక రకమైనటువంటి ఇబ్బందులు కానీ లేకపోతే శరీర సంబంధమైన వ్యాధులే కానీ మానసిక ఇబ్బందులే కానీ ఎందుకు ఎదుర్కొంటున్నాము అంటే మనము మన దేవుని వైపు శోధనలలో చూడకపోవడం వలన. కానీ నజరేయుడైన యేసుక్రీస్తు నామన ఈ యొక్క కార్యక్రమం వీక్షిస్తున్న మీరు ఇక మీదట శోధనలను జయించి మీ శత్రువుల యొక్క కొల్ల సొమ్మును మీరు అనుభవించుదురుగాక. యాకోబు యొక్క పుత్రులకు దేవుడిస్తున్న వాగ్దానం అంటే మీరు మీ శత్రువుల గమనిని ఏం చేసుకుంటారు, స్వాధీనపరుచుకుంటారంటారు. కానీ ఎప్పుడైతే ఆశ తన శోధనలలో జయించలేదో అతడు తన శత్రువుల గమనిని ఏం చేశాడండి, కోల్పోయాడు. కానీ యెహోషాపాతి రాజు తాను తప్పిదం వలన ఇతర రాజులు అతని మీదకి దండెత్తి వచ్చినను అతడు వారిని గవినిని అతని శత్రుల యొక్క గవినిని ఏం చేసుకున్నాడండి, స్వాధీనపరిచినాడు. అంటే ఏంటండి, వాళ్ళ యొక్క సొమ్మును ఇతను ఏం చేసుకున్నాడు, తన అనుభవంలోనికి లేక తన ఆధీనంలోనికి తీసుకొచ్చుకున్నాడు. అర్థమైందా సోదర సోదరుల? ఇంకా కొంతకాలమైన తర్వాత అతడు యూదరాజు అయిన యెహోషాపాతి ఇస్రాయేల్ రాజుతో కలిసి ఏమండి వర్తకము చేయనట్లుగా బోడలను సిద్ధపరచుకుంటే ఆ బోడలు ప్రారంభం కాన అవి ఆ యొక్క బోడ రేవును దాటక మునిపి అవి ఏమైపోయినాయండి, బద్దలైపోయినాయండి. ఎందుకనండి, అది దేవుని చిత్తము కాదు. యూదరాజు ఇస్రాయేల్ రాజుతో ఏం చేయకూడదండి, సాంగత్యము చేయకూడదు. కానీ అతనితో సాంగత్యము వలన ఇతడు ఏం చేశాడండి, మళ్ళీ తన ద్రవ్యాన్ని ఏం చేసుకున్నాడు, పోగొట్టుకున్నాడు. ఎందుకని, దైవానుసారముగా దైవ చిత్తానుసారంగా నడవకపోవడము వలన. ఆశా గొప్ప రాజే, యెహోషాపాతు గొప్ప రాజే, కానీ ఏం చేశారు ఇద్దరు రాజులు కూడా, ఒకరేమో దేవుని మీద వ్యతిరేకత తెచ్చుకుని అసలు దేవుని చివరి కాలంలో దేవుని యుద్ధంగా అసలు విచారణ చేయడం మానేవేశాడు. ఇంకొకడేమో వాళ్ళ యొక్క ముగింపు చూస్తే యెహోషాపాతు రాజు దేవుని దగ్గర అడగకుండా చేయకుండా వేరే రాజు మీదకి యుద్ధం పోతుంటే వీడు వెళ్ళి మధ్యలో ఆ రాజు చేతిలో హతమయ్యాడండి. ఆ రాజు ఇతని రాజ్యం మీదకి రావట్లేదు, వేరే రాజ్యం మీదకి వెళ్తున్నాడు. కానీ ఇతను దండెత్తి ఎవరి మీదకి వెళ్ళాడు, తనకు సంబంధం లేనటువంటి ఒక పోరుకు వెళ్ళి అనవసరంగా చనిపోయాడండి. అంటే ఏంటండి, అర్ధాంతరంగా తన జీవితాన్ని చాలించాడు. అర్థమవుతుంది. అండ్ ఎందుకని, అతడు తన మనసును దేవుని మీద స్థిరపరచుకోలేదు, ప్రవక్తల మీ దగ్గర విచారణ చేయడము మానేవేశాడండి. రాజుల అంటే యాజకుల మందిరముతో సంబంధం తెంచేసుకుంటున్నారు. ఈ రోజున చూసిన ఏదో మందిరానికి వెళ్ళామా వచ్చామా, కానీ ఏదైనా ఒక విషయం ఉందంటే మనము మన తండ్రి దగ్గర చెప్పుకుందాం, కాపరి దగ్గర చెప్పుకుందాం. ఆ కాపరి మనకు సహాయం చేస్తాడు.
యోబు 242వ అధ్యాయంలో చూస్తే యోబు తన స్నేహితుల పక్షంగా తన స్నేహితులు యోబు మాట్లాడినట్లు దేవుని గుర్చిన సువార్త మానము లేకపోతే దేవుని గుర్చి యుక్తమైన దాన్ని పలకపోవడం వలన దేవుని యొక్క ఉగ్రత యోబు స్నేహితుల మీదకి వచ్చినప్పుడు దేవుడు ఒకటే మాట సెలవు ఇచ్చినాడు, మీరు 7 కోడళ్లను 7 గొర్రెలను తీసుకుని మీరు నా సేవకుడైన యోబు దగ్గరకు వెళ్ళండి, యోబు మీ నిమిత్తము వాటిని దహనబలిగా అర్పిస్తాడు, మీ నిమిత్తము నేను యోబును మాత్రమే అంగీకరిస్తాను అని చెప్తున్నాడు. ఎవరిని అంగీకరిస్తారంటండి? యోబును మాత్రమే. కాబట్టి సోదర సోదరిమణులారా, మీరు ఈ రోజున మీ పక్షముగా దేవుడు ఎవరిని నిలబెడుతున్నాడు అది మీరు తెలుసుకోవాలి. ప్రతి విశ్వాసి కూడా ఈ రోజున నాకు న్యాయాధిపతి ఎవరు, దేవుడు ఎవరిని నా నిమిత్తము న్యాయాధిపతిగా లేవనెత్తుతున్నాడు, ఎవరికి రెక్క ఎవరి దగ్గర ఉంటే నాకు నెమ్మది. పూర్వం న్యాయాధిపతులు నివసించు కాలంలో ఒక న్యాయాధిపతి లేచాడు అంటే ఆ న్యాయాధిపతి బ్రతికున్నంత వరకు కూడా వారికి ఏంటిదండి, శాంతి సమాధానం ఉంటుంది. అదేవిధంగా ఈ రోజున నీవు దేవుడు నీ పక్షాన ఏ న్యాయాధిపతిని లేపాడో అది నీవు గుర్తించి అతని దగ్గర నీకు ఉంటే నీకు క్షేమము, నీకు క్షేమాభివృద్ధి కలుగుతుంది, నీ వృద్ధిలోనికి వస్తావు. అర్థమవుందా? ఇప్పుడు నీవు ప్రార్థించవలసిన అంశం ఏమిటంటే, దేవా నీవు నా నిమిత్తము లేవనెత్తినటువంటి న్యాయాధిపతి ఎవరు, నేను ఎవరి దగ్గర ఉండాలి, ఎవరి సమక్షంలో లేకపోతే ఎవరి కాపుదల క్రింద నేను ఉంటే నాకు క్షేమాభివృద్ధి కలుగుతుంది, నేను వృద్ధిలోనికి వస్తాను నాకు అనేది మీ దేవుడు బయలుపరిచినట్లుగా మీరు ప్రార్థన చేయాలమ్మా. ఆశ కనుచూపు ద్వారా తన మనసులో పుట్టిన వ్యర్థతను అనుసరించి నడుచుట వలన తాను సిరియా రాజును జయించే అవకాశం కోల్పోయడం. అంటే ఏం చేస్తుంది, శోధన అనేది మనకి ఒక అవకాశాన్ని కల్పిస్తుంది. మనం శోధన రాగానే అసలు నాకే ఎందుకు వచ్చింది, అయ్యో దేవా లోకంలో ఎంతమంది ఉంటే నాకే ఎందుకు వచ్చింది అని అడుగుతామా? కానీ దేవుడు మనకు ఇస్తున్నటువంటి అవకాశం అని మనం గుర్తించలేకపోతున్నాం. దేవా ఇదిగో ఈ శోధన వలన నా జీవితంలో నాకు ఏ మేలు జరగబోతుంది. ఈ విధంగా అయితే పౌలు సిల్వాను గాయములతో బంధింపబడి చెరసాలలో వారు స్తుతించుచుండగా ఏం కలిగిందండి, భూకంపం కలిగింది. అయ్యో మేము నశించిపోతామని వాళ్ళు భయపడ్డారా అండి? ఆ భూకంపం వల్ల ఏం చేయబడింది, వాళ్ళ యొక్క బంధకాలు తగ్గుతగా గొట్టబడ్డాయండి. బంధకంలలో చెరసాలలో ఉండవలసినటువంటి వారు ఆ చెరసాల యొక్క ద్వారములు తెరవబడి వీరందరూ కూడా ఒక చాట ఉన్నట్టుగా చూస్తున్నాం. అంటే ఏంటమ్మా, ఏవైతే పౌలు సిల్వాను బంధించి ఉంచాయో ఆ యొక్క భూకంపం వలన అది శోధన కాదు కానీ అది తనకు అది ఒక గొప్ప అవకాశము. శోధనలో మనము ఏం చూస్తున్నామంటే నాకేదో అవమానము లేకపోతే నాకేదో నింద అని మనం చూస్తున్నాం. కానీ ఈ దీనిలో నుండి దేవుడు నా ద్వారా ఎటువంటి మహిమను బయటికి తీసుకుని రాకపోతున్నాడు, ఎటువంటి సాక్ష్యము నాకు ఇవ్వబోతున్నాడు అనేది మనం చూడలేకపోతున్నాం. అంటే ఏంటి, మన యొక్క మనసులు మారాలమ్మా. ఈ వాక్యము ద్వారా మన యొక్క మనసులు మారి శోధన వస్తుందంటే నాకు దేవుడు గొప్ప అవకాశం ఇవ్వబోతున్నాడు, దేవుడు లేవనెత్తబోతున్నాడు, దేవుడు నాకు గొప్ప కార్యములు చేయబోతున్నాడు నా జీవితంలో అనేటువంటి భావన క్రైస్తవులలో రావాలి. అయ్యో నాకే ఎందుకు వచ్చిందని మనం కృంగిపోవడానికి వీలులేదు శోధనలు. అందుకనే అంటున్నాడు, నీవు శ్రమదినమున కృంగినేయడలా నీవు చేత కానివాడు అవుతావు. అంటే ఏంటి, అవకాశాన్ని కోల్పోతున్నావు సోదర సోదరి. ఎప్పుడైతే నువ్వు నీ శ్రమదినాలు కృంగిపోతున్నావు అంటే ఏంటి, నీ మనసులో పుట్టినటువంటి వ్యర్థత ననుసరించి నువ్వు ప్రవర్తించున్నావు. అంటే నువ్వు ఎవడివి, అన్యజనుడిగా ప్రవర్తించున్న విశ్వాసిగా కాదు. అన్యజనుడు అనేటువంటి ఎవడు అంటే తన మనసులో పుట్టి వ్యర్థతను అనుసరించి అంటున్నా. అంటే ఏంటి, ఇప్పుడు మనము మన మనసులను ఇప్పుడు అక్కడ పౌలు సిల్వాలను చూస్తే వారు కొట్టబడి గాయముల చేత ఉంటుండగా వారు ఏం చేయాలమ్మా, ములుగుతూ ముక్కుతూ ఉండవలసినటువంటి వారు. కానీ ఏం చేస్తున్నారు, స్తుతించుచున్నారు తమ దేవుణ్ణి. అంటే శోధన వచ్చింది కానీ ఆ శోధనలో వారి మనసు ఎవరి వైపు తిప్పుకున్నారు, దేవుని వైపు తిప్పుకున్నారు. కాబట్టి గొప్ప విజయాన్ని వారు చూసుకున్నారు, ఒక కుటుంబాన్ని వారు రక్షణలోనికి లేకపోతే దేవుళ్ళలోనికి నడిపించారు, బాప్తిస్మం తీసుకుచ్చారు. వాళ్ళకి ఉట్టి రక్షణే కాదు, అప్పటికప్పుడు వాళ్ళకి ఏమి ఇచ్చాడు పౌలు, ఆ కుటుంబానికి బాప్తిస్మం ఇచ్చి ఉంటున్నాడమ్మా.
అంటే ఏంటి, ఒక శోధన వస్తుందంటే నా ద్వారా ఎన్ని ఆత్మలు రక్షింపబడతాయి అనే ఆలోచనలో క్రైస్తవులు ఉండాలి. అంతే తప్పించి నేనే నాకే ఎందుకు వచ్చింది అని కృంగిపోకూడదు. నేనే పాపం చేస్తే వచ్చిందో అని మనల్ని మనం ఆత్మ విమర్శ చేసుకోకూడదు. ఎంతసేపు కూడా నేను నా దేవుడు ఏకమై ఉన్నాము అని పలుకోవాలి. యోహాన్ స్వార్తలో అంటాడు, ఎవరైతే నా శరీరము తిని నా రక్తము త్రాగుతారో వారిలో నేను నాలో వారిలో నిలిచి ఉందమని సెలవు ఇచ్చేచున్నాడు. మీరు గుడికి వెళ్ళి ఎన్నిసార్లు తీసుకుంటున్నారు, మీరు బలలో బల ఆరాధనలో మీరు పాల్పు పొందుకుంటున్నారు కదా. అంటే ఏంటంటే బల ఆరాధనలో మీరు పాల్పు పొందుకుంటున్నారంటే దేవుడు మీలోనూ మీరు దేవుడిలోనూ నిలిచి ఉన్నారంటున్నాడు ఆయన. అంటే ఏంటి, మీరు ఆయన ఏకమై ఉన్నారు. మీరు ఆయన ఎవరు ఏకమై ఉంటున్నారు. నండ్రి శోధన నీకు వస్తుందా ఆయనకు వస్తుందా? ఆయనకు వస్తుంది అనుకో, ఇది నాది కాదు, ఇక ఏ శరీరంలో జీవించినది ఏంది కాదు, కానీ నా క్రీస్తే నాలో జీవించున్నాడు అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో ఆ శ్రమ ఎవరికి వస్తుంది? క్రీస్తుకు వస్తుంది. క్రీస్తు ఎవడు జయించేవాడా ఓడిపోయినవాడా? జయించినవాడు కాబట్టి తప్పకుండా నువ్వు జయిస్తావు సహోదరా సహోదరి. ఎప్పుడైతే మనము కనుచూపు ద్వారా నడుస్తామో దేవునికి మన పట్ల కలిగినటువంటి ప్రణాళిక నెరవేరుతండి. కాబట్టి మనము మందిరముతో కనెక్ట్ అయి ఉండాలి. మనం ఎవరితో కనెక్ట్ అయి ఉండాలండి? మందిరముతో కనెక్ట్ అయ్యి. అంటే ఏంటండి, ఒక ప్రభక్త దగ్గర కానీ ఒక కాపరి దగ్గర కానీ మనం ఏమై ఉండాలి? నిలకడగా ఉండాలి. అర్థమవుతుందండి. మనం ఎవరిదైనా ఒక శ్రమ వచ్చిందంటే అయ్యో నా గురించి ఎవరు ప్రార్థన చేస్తారు, నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏ అక్క దగ్గరికి వెళ్ళాలి, ఏ తమ్ముడి దగ్గరికి వెళ్ళాలి, ఏ అన్న దగ్గరికి వెళ్ళాలి, ఏ చెల్లి దగ్గరికి వెళ్ళి నా మరి చెప్పుకోవాలని చూస్తూ ఉంటాం. అవునా కాదా అండి? ఎవరి దగ్గరికి నువ్వు వెళ్ళినా మన కడుపు చించుకుంటే అది ఎక్కడికి పడుతుంది, మన కాళ్ళ మీద పడుతుంది. అంటే ఏంటి, వాళ్ళకి మనం లోకం అవుతున్నాం. ఎందుకంటే నీవు వెళ్ళిన అనుభవం ఉంటా వారు వెళ్ళారో లేదో నాకు తెలియదు సహోదర సహోదరి. కాబట్టి ఈ రోజున మీరు ఈ రోజున ఏ దేని గుండా మీరు వెళుతున్నా సరే దాని నుండి మీరు విజయం పొందుదురుగాక. యేసునామంలో యేషయా గ్రంథం 58వ అధ్యాయంలో దేవుడు ఏమంటున్నాడంటే, మీరు ఈ పనులు చేసిన ఆ యుద్ధకు రండి, మీ నీతి మీ ముందర నిలిచిచున్నది, యెహోవా యొక్క మహిమ మీ సైన్యపు వెనకటి భాగములను కావలి కాయను, మీరు మొరపెట్టండి నేను మీకు ఉత్తరమిస్తాను అంటున్నాడు. అంటే నా దేవుడు ఏం చెప్తున్నాడమ్మా, మీరు ప్రార్థించండి, మీ ప్రార్థన నేను అంగీకరించి నీకు నేను ఉత్తరమిస్తాను అంటున్నాడు. కాబట్టి ఈ రోజున మీరు ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దయచేసి ఒక కాపరి దగ్గరకి వెళ్ళండి. ఒక కాపరి దగ్గర మీ జీవితాలు కట్టబడతాయి, ఒక ప్రవక్త దగ్గర మీ జీవితాలు కట్టబడతాయమ్మా. వారిని తక్కువ చూపు చూడకండి. వారు వచ్చే రీతి మంచిగానైనా చెడ్డగానైనా వాళ్ళు ఎలా ఉన్నాను దేవుడు, మీరు ఒక కాపరి కింద ఉన్నారంటే మీరు విశ్వసించవలసినది ఈయన నాకు న్యాయాధిపతి. ఈయన మీకెవరు? న్యాయాధిపతి. ఎప్పుడైతే మీరు ఒక పాస్టర్ని కానీ ఒక ప్రవక్తని కానీ ఈ కోణంలో మీరు చూస్తారో వారిని మీరు గౌరవించగలుగుతారు. ఎవరినైతే నువ్వు దీనినైతే నువ్వు గౌరవిస్తున్నావో దాన్ని నువ్వు పొందుకుంటావమ్మా. అంటే ఏంటి, నీవు ఒక న్యాయాధిపతి అని చెప్పేసి ఒక కాపరిని నువ్వు గౌరవిస్తే ఆ కాపరి అండ్ ఆ యొక్క న్యాయాధిపతి చేయవలసినటువంటి పని ఏదైతే ఉందో అది నీ జీవితంలో నెరవేరుతుంది. అర్థమవుతుందమ్మా. అంటే ఇక్కడ ఇప్పుడు ఎవరిది మన మనసులో మార్పు రానంత కాలము మన జీవితాల్లో మనము ఏమీ చూసుకోలేము. ఎప్పుడైతే మన మనసులలో మార్పు వస్తుందో, మన ఆలోచనల్లో మార్పు వస్తుందో అప్పుడే మన జీవితాలు మారుతాయమ్మా. మన ఆలోచనల్లో అంటే ఇప్పుడు అసలు వాక్యం చదువుతున్నా లేకపోతే మీరు ఒక ఉపదేశం వింటూ ఉన్నా, మీలో ఏం కావాలి అంటే మీ మనసులు మారాలి. మీరు పరిస్థితులను చూచేటటువంటి దృక్పథం ఏదైతే ఉందో అది మారాలి. అర్థమవుతుందమ్మా. కళ్ళు మూసుకొని ప్రార్థించి ముగించుకుందాం. పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమశక్తి సంపుడమైన దేవ, అద్భుత కరుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచన కర్త, త్రియేక దేవ, ఆది సంభూతుడా, మహాగణుడా, మహాపరిశుద్ధానికి వందనాలు. ఇదిగో పరమతన్ తండ్రి ప్రభా నాయన, ఈ యొక్క సమయంలో నా తండ్రి మీరు నన్ను నిలవబెట్టి పరమతన్ తండ్రి ప్రభా నాయన, ఆశా గురించి పరమతండ్రి, యహోషాబాదును గురించి పరమతండ్రి, కొన్ని విషయాలు మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభా. వారి జీవితాల్లోంచి పరమతన్ తండ్రి ప్రభా నాయన అనేక కోణాలు మీరు మాకు చూపించిన విధానానికి నీకు వందనాలు తండ్రి. ఈ యొక్క కార్యక్రమంలో వీక్షిస్తున్నటువంటి సోదరులకు పరమతన్ తండ్రి ప్రభా నాయన,
వారిలోని ప్రతి ఒక్క బలహీనత నుండి వారిని విడిపించమని వేడుకొంటున్నాం ప్రభువా. తండ్రి ప్రభువా, అప్పుల బాధలో ఉన్నటువంటి వారిని అప్పుల బాధలో నుండి అప్పుల నుండి విడిపించమని వేడుకొంటున్నాను ప్రభువా. తండ్రి నా తండ్రి, నా దేవ, నా రక్షణ దుర్గమైనటువంటి దేవ, ఎక్కడైతే వాక్యం వెల్లడవుతుందో అక్కడ వెలుగు కలుగుతుంది అనుకుంటున్నా, వెలుగు కలుగుతుంది అని అసలు ఇచ్చిండుగా. వారిలోని ఏ చీకటి అయితే ప్రభువా వారిని ఇబ్బంది పెడుతుందో ఆ చీకటి వారికి వెలుగుగా మారి ప్రభువా తండ్రి ప్రభువా నాయన గొప్ప సాక్ష్యంలో వారి నుండి రావడానికి మీరు మాకు నాకు సహాయం చేసే సకల ఘనత మహిమ ప్రాబ్లం రేపు పొందుకోమని పెట్టుకున్నాను తండ్రి. తను అదేవిధంగా ఎవరెవరికి ఎక్కడెక్కడైతే మీ శరీరంలో బాధ ఉందమ్మా అక్కడ మీ కుడిహస్తాలను పెట్టుకోండి. శరీరం అంతా బాధ అంటే అంటే లేకపోతే రెండు మూడు బాధలు ఉంటే మీ తల మీద చేతులు పెట్టుకోండి, మీ కుడిహస్తాన్ని మీ తల మీద పెట్టుకోండి. ప్రార్థించి ముగించుకుందాం. పరిశుద్ధుడ పరమాత్ముడ పరమర్శకు సంపడమైన దేవ, అద్భుత కరుడ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, త్రియేక దేవ, ఆది సంభూతుల మహాగణుడ, మహాపరిశుద్ధానికి వంద. ఇదిగో నా తండ్రి మీ ప్రియ బిడ్డలు ఈ ఒక్క తండ్రి ప్రభా నాయన ఉదయ కాల సమయంలో నా తండ్రి ప్రభా ఎక్కడెక్కడైతే వారి కుడి హస్తంలో పెట్టుకుని ఉంటున్నారో ప్రభుత్వం తండ్రి ప్రభా నాయన వాటన్నిటి నుండి ఇప్పుడే విడుదల జరిగించి సకల ఘనత మహిమ ప్రభలు మీరు పొందుకుని మనం వింటున్నాను. ఇప్పుడే ప్రభుత్వం తండ్రి ప్రభా వారి జీవితాల్లో ప్రభుత్వం నూతన కార్యాలు జరిగించి మనం వేడుకుంటున్నాను ప్రభా. తద్వారా సకల ఘనత మహిమ ప్రభలు మీరు పొందుకుని ఏ సమయంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ మరి ఆమెన్. శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి. శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు.